విశాఖ నగరంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు 2024 ఎన్నికల్లో భీమునిపట్నం అసెంబ్లీ టికెట్ స్థానికేతరులకు కాకుండా స్థానికులకే కేటాయించాలని ప్రెస్ మీట్ ద్వారా ముఖ్యమంత్రిని కోరారు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో భీమునిపట్నం నియోజకవర్గం నుండి గెలిచి పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు భీమునిపట్నంకు ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు అలాగే స్థానికులను ముఖ్యంగా దళితులను పట్టించుకోలేదన్నారు స్థానికేతరుడు అయిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు వారి ఇంట్లో నాలుగు పదవులు ఉంచుకున్నారని తెలిపారు ఎక్కడి నుండి వచ్చి విద్యా వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తికి స్థానికులు కాదని టికెట్ ఇవ్వడం భావ్యం కాదన్నారు స్థానికేతరులకు టికెట్ ఇవ్వడం వల్ల స్థానికులను పట్టించుకోవడం లేదని తెలిపారు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది గత తెలుగుదేశం ప్రభుత్వంలో దళిత సామాజిక వర్గానికి రెండు మంత్రి పదవులు ఇచ్చారు తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదుకి దళితులకి మంత్రి పదవులు ఇచ్చి అందులో ఒకరికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి రాష్ట్ర రాజకీయాల్లో దళితుల రాజకీయ ప్రాధాన్యతని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు అయితే ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భీమిలో భీమి నియోజకవర్గంలో గత 2009 నుండి స్థానికేతరులే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ మంత్రి పదవులు చేస్తున్నారు ఈ స్థానికేతరులు ఎన్నికవటం వల్ల వాళ్ళకి స్థానిక సమస్యల మీద అవగాహన ఉండదు అలాగే స్థానిక ప్రజల మీద అటువంటి అభిమానం ఉండదు వాళ్ళు ఏంటంటే వస్తున్నారు వాళ్ళు ఎమ్మెల్యే గెలుస్తున్నారు మంత్రి పదవులు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ అంశాలే బాగుపడతారు తప్పించి భీమిలి ప్రజలు పట్టించుకోవటం లేదు ముఖ్యంగా మొన్న పర్యాటక శాఖ మంత్రి ఉన్నటువంటి అవంత శ్రీనివాసరావు వచ్చిన తర్వాత గత కార్పొరేషన్ ఎన్నికల్లో భీమిలి కార్పొరేషన్ సంబంధించి 9 కార్పొరేట్ సీట్లు ఉన్నాయి 9 కార్పొరేట్ సీట్లలో కూడా ఒక్క ఎస్సీ కూడా అతను కేటాయించలేదు అందరూ అదర్ కమిటీ వరకు కేటాయించాడు ముఖ్యంగా ఈ 100 కార్పొరేటర్లో ఒకటో వార్డు మెజార్టీ ఎస్సీ ఓటర్లు ఉంటారు సుమారు 6000 పైగా మేము అనుకున్నాం అదేనా ఎస్సీలు కేటాయిస్తాడేమో ఒకటో వార్డు ఎస్సీలు కేటాయిస్తాడేమో అని దాన్ని కూడా కేటాయించలేదు ఒక జడ్పీటీసీ మెంబర్ కానీ ఒక ఎంపీపీని కానీ ఎవరికి ఎస్సీలు కేటాయించలేదు నేను అడిగాను నేను ప్రశ్నించాను ఎందుకు మీరు ఎస్సీలు కేటాయించడం లేదంటే ఇది నా సమస్య కాదు కలెక్టర్ చేస్తాడని నేనే అంటాను కలెక్టర్ ఈజ్ నామినల్ మీరే చేస్తారు మీరు మాకు ఎన్నేం చేస్తున్నారని ఒక్క ఎస్సీ ఓడికి నామినేట్ పదవి నియోజకవర్గంలో ఇవ్వలేదు ఎస్సీలు అంటే పడదు ఎస్సీలు అంటుకోడు ఎస్సీలు ముట్టుకోడు ఎస్సీలు చూడ్డు నేను సవాల్ చేస్తున్నాను నీవు మంత్రి అయిన తర్వాత నువ్వు ఎస్సీలకి ఏమేమి చేసావో నువ్వు ఎవడెవడో పంపించినాక దమ్ముంటే నువ్వు నాతో డిబేట్కి వచ్చి నేను ఎస్సీలకి చేశానని చెప్తే నేను నీ కింద తల దూస్తాను నువ్వు మా ఎస్సీల సేల అన్యాయం చేసావు భవిష్యత్తులో నీకు టికెట్ రాదనే మేము కోరుకుంటాం నీకు టికెట్ రాకూడదు ఈరోజు నీ పుట్టినరోజు ఈ పుట్టినరోజునికి ఎమ్మెల్యేగా లాస్ట్ పుట్టినరోజు అని కావాలని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఒక్క ఎస్సీకి ఏమీ చేయడం అనమాట భీమిలి నుండి టికెట్ ఇవ్వకూడదు స్థానికులకు ఇస్తే మేము అన్ని వర్గాల నుండి ఆయనకి వాళ్ళని గెలిపించుకుంటామని ఈ సందర్భం మనం చేస్తున్నాను